మాధురి గారు, సో ఈ వివాదం నాలుగు గోడల మధ్య లేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ బయటికి రాక ముందు పంచాయతీలు జరిగాయి, జగన్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి, వెళ్ళాంశం ఈ సెటిల్మెంట్ అంతా కూడా జరిగిందని చెప్తున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మీరు ఏం చెప్పుకున్నారు అప్పుడు? మాధురి గారు, హలో, నాకైనా క్వశ్చన్. ఓకే, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పిలిచారండి. పిలిచి ఏంటి వాణి ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తుంది ఏంటి అంటే, మా వివరణ మేము ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా తగ్గలేదండి. తగ్గకుండా ఇంకా కంటిన్యూస్గా సీఎం ఆఫీస్కి వెళ్తూ ఇదే పనిగా కంప్లైంట్స్ పెడుతూ సూసైడ్ చేసుకుంటామని ఇలా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకుంది. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ సర్వే చేసి ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏంటని తెలుసుకుని ఇందులో ఏమీ నిజాలు లేవు, ఈవిడ అనవసరంగా బ్లేమ్ చేసి అనవసరంగా ఒక మహిళని పావులాగా వాడుకొని ఇలాగ అనవసరంగా దువాడ శ్రీనివాస్ని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చూసిందని వాళ్ళు తెలుసుకుని ఆ టికెట్ని తీసేసుకుని శ్రీను గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అంటే వాణికి టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం వెనుక దువాడ శ్రీనివాస్పై మీ ఒత్తిడి ప్రధానంగా ఉందని కూడా ఆరోపిస్తున్నారు. దాని మీద మీ సమాధానం? అర్థం కాలేదు. శ్రీనివాస్ టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడం మీద దువ్వాడ శ్రీనివాస్తో మీరు మాట్లాడారు, మీ మీ ఒత్తిడి ప్రధానంగా ఉందని చెప్తున్నారు. అంటే నా ఒత్తిడి వల్ల శ్రీనివాస్ గారు టికెట్ వాణికి ఇచ్చారా, వాణి గారు టికెట్ శ్రీనివాస్కి ఇచ్చారు? వాణి గారికి ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోవడానికి కారణం మీరే అని చెప్తున్నారు. కారణం నేనా? అంటే నేనెలా కారణం అవుతాను? అది మీరు మీరు చెప్పాలి. ఆరోపణ ఎందుకు చేశారు? ఎస్, ఆవిడకి వచ్చిన టికెట్ మళ్ళీ శ్రీనివాస్ గారికి రావడానికి కారణం ఆవిడ చేసిన ఎలిగేషన్స్, ఆవిడ చేసిన తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ప్రచారాలు, అధిష్టానం తెలుసుకుంది. సో ఈవిడ చాలా ఇవి తప్పుడు ప్రచారాలు చేసి చాలా తప్పుగా పోర్ట్రేట్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి సూసైడ్ చేసుకుంటామని అనవసరంగా చేసి పార్టీని డ్యామేజ్ చేస్తుంది, పార్టీని భ్రష్టు పట్టిస్తుంది, పార్టీని భూస్థాపితం చేసేస్తుంది. సరైన క్యాండిడేట్ అక్కడ దువాడ శ్రీనివాస్ గారే, హీఈస్ వెరీ క్లీన్ అని తెలుసుకొని సో టికెట్ అగైన్ శ్రీనివాస్ గారే కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి శ్రీనివాస్ గారికి మళ్ళీ తిరిగి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈవిడ కరెక్ట్ అనుకుంటే శ్రీనివాస్ గారు అన్నారు కదా అక్కడ, అంటే మీ మధ్య ఏ రకమైన సెటిల్మెంట్ జరిగిందండి? అంటే మీ మీ ముగ్గురిని ఒకటేసారి కూర్చోబెట్టి చూడండి, సెటిల్మెంట్ కాదు, సెటిల్మెంట్ ఏమి కాదు. నన్ను కూర్చోబెట్టి నాకు అడిగారు, వాణి చేస్తున్న ఎలిగేషన్స్ మీద నన్ను క్వశ్చన్ చేశారు, ఏంటి ఏం నడుస్తుంది, ఎందుకు ఈవిడ ఎలిగేషన్స్ చేస్తుంది, ఇలా చేస్తుంది, ఇలా జరిగితే ఎందు ఇలా జరిగితే తప్పు, ఇలాగ మన పార్టీ నష్టపోతుంది కదమ్మా, వద్దు నువ్వు ఇలాగ శ్రీనికతో మాట్లాడడం కూడా వద్దు, ఆవిడ చేసిన ఎలిగేషన్స్ ఎందుకు, మన మన పార్టీ మనకు ముఖ్యం కదా, మన పార్టీ గెలవడం మనకు ముఖ్యం అని చెప్తే నేను జగన్ మీద అభిమానంతో నేను 1 ఇయర్ సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాను. నేను అప్పుడు 1 ఇయర్ కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్తున్నాను కదా, అదే మొత్తుకుంటున్నాను. నేను 1 ఇయర్ ఇంట్లో కూర్చున్న టైంలో కూడా ఈవిడ లాగి 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 నన్ను చంపి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పడేసింది. ఈ ఈ ఊబిలో చేసిందంతా ఈవిడ. ఇప్పుడు నిజంగా ఆవిడ ఫెయిర్ క్యాండిడేట్ అయి ఉంటే, ఆవిడ కరెక్ట్ క్యాండిడేట్ అయి ఉంటే, ఆవిడ కరెక్ట్ క్యాండిడేచర్ అయి ఉంటే టికెట్ ఆవిడకే ఉండేది. ఆవిడ కాదు కాబట్టి టికెట్ శ్రీను గారికి వెళ్ళింది, బికాస్ శ్రీను గారు వెరీ క్లీన్, అందుకని శ్రీను గారికి టికెట్ మళ్ళీ ఇచ్చారు. లేదంటే ఆవిడ దగ్గర టికెట్ ఉండేది కదా, టికెట్ ఎందుకు ఇచ్చారు శ్రీను గారికి? శ్రీను గారు కరెక్ట్ క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి శ్రీను గారికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆవిడ కరెక్ట్ అంటే ఆవిడకే ఉండేది, ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అందరికీ తెలుసు, అందరికీ తెలుసండి. ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ అధికారంలో ఉండి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తే వాళ్ళకి భయపడి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు అందొచ్చు, కానీ అందరికీ తెలిసిన విషయాలు. ఆవిడ ఆవిడ ఏంటో, ఆవిడ క్యారెక్టర్ ఏంటో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ వెరీ వెల్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ దువాడ వాణి, హౌ షీ బిహేవ్స్ మాధురి గారు.